నెల్లూర్ జిల్లా కొవ్వూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరులోని హరినాథపురానికి చెందిన పార్లపల్లి మహేంద్ర అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో కొవ్వూరులోని ఏసీసీ కళ్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపు తప్పి కల్వర్టు నుండి కొద్ది. దీంతో కారులో ఉన్న పార్లపల్లి సుధాకర్ రావు, మహేంద్ర, అపర్ణ అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ఉన్న మహేంద్రకి, అతని తల్లికి, కూతురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కొవ్వూరు పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో నేషనల్ హైవేలో ఉన్నటువంటి ఏసీసీ కళ్యాణ మండపం దగ్గర ఈ పార్లపల్లి మహేంద్ర, అతని భార్య పార్లపల్లి అపర్ణ, పార్లపల్లి సుధాకర్ మహేంద్ర వాళ్ళ తండ్రి, పార్లపల్లి సుజాత, అదేవిధంగా పార్లపల్లి చెల్సి మహేంద్ర కూతురు, వీళ్ళందరూ కూడా నిన్న ఉదయం 5:30కి నెల్లూరు టౌన్లోని హరినాథపురం నుంచి వీళ్ళు తణుకు దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళ పిల్లవాడిని జరిపించడానికి తణుకు దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి తిరిగి సాయంత్రం 5 గంటలకి మళ్ళా నెల్లూరు బయలుదేరి తిరిగి వస్తూ డ్రైవింగ్ చేసినటువంటి మహేంద్ర నిద్ర రావడం వల్ల ఏసీసీ కళ్యాణ మండపం జరిగినటువంటి కల్వర్ట్ని గుద్దడం జరిగింది. దాంట్లో ఎవరైతే ఉన్నారో ఈ సుధాకర్, పార్లపల్లి సుధాకర్, అదేవిధంగా పార్లపల్లి అపర్ణ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనకి 100 కాల్ రావడం వల్ల ఇమ్మీడియట్లీ పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ యాక్సిడెంట్లో వెహికల్లో చిక్కుకుపోయినటువంటి మహేంద్రని, అదేవిధంగా మహేంద్ర మదర్ సుజాతని